వచ్చింది అది ఏమైందంటే యాక్చువల్లీ పరుచులు గారు కూడా విరల పెట్టారు ఇంట్లో అది కానీ క్లారిటీ అయితే అది యాక్చువల్లీ నాకు శారదా గారి సినిమా వచ్చినప్పుడు హీరోయిన్ గా అంటే నిశాంతి నిశాంతి అంటే బానిప్రే గారి సిస్టర్ ఆమె హీరోయిన్ సుమన్ గారు హీరో ఇంకొక పేరు ఉంటుంది హరీష్ హరీష్ పేరుగా అనివి తీసుకున్నారు హీరోయిన్ అని చెప్పారు అంటే ఏదన్నా నాకు హీరోయిన్ గా చేస్తేనే చేయాలి లేకుంటే అని ఫిక్స్ అయ్యింది అనమాట నెగిటివ్ కూడా చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు బై ఛాన్స్ అంటే ఇది వద్దు ఈ క్యారెక్టర్ ఈఎంఐ బెడర్ వాళ్ళ దీంట్లో ఉన్నారనమాట ఆ రోజు పూర్జ అనమాట పూర్జ ఉన్నప్పుడు నాకు కాస్ట్యూమ్స్ అంతా డిఫరెంట్గా ఇస్తున్నారు అప్పుడు నేను డౌట్ వచ్చి శారద గారిని అడిగాను మేడం ఈ క్యారెక్టర్ ఏంటో ఒకసారి చెప్తే నాకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు గౌడ్ గౌడ్ డైరెక్టర్ని పిలిపించి చెప్పించారనమాట చెప్తే అది కొంచెం నెగిటివ్ అని చెప్పారు సో అప్పుడు నేను వెళ్ళి మేడం దగ్గర మేడం నెగిటివ్ క్యారెక్టర్ చేయను అని చెప్పాను చెప్పగానే ఓకే సర్లేదు అన్నారు అప్పుడు నాకు సీతారాం మ్యాగజైన్ ఉంది కదా మనం ఉషాక్ర మూవీస్ వాళ్ళకి వాళ్ళది వచ్చి ఒక ప్రెస్ రిపోర్టర్ అక్కడ చూసి ఒక ఫోటో అడిగారు అనమాట అప్పటికే నాకు లో ఉన్నానండి లో ఉంటే నాకు రావు సినిమాలు ఇంకేం చేద్దాం వెళ్ళిపోదామా ఇవన్నీ కన్ఫ్యూషన్స్ చాలా ఉన్నాయి ఆ టైంలో ఆయన అడిగారు దగ్గర లేదండి ఇంటికి వచ్చి తీసుకోండి అని చెప్పాను అనమాట అది కూడా ఇలాగే మాట్లాడాను నాకు దగ్గర లేదండి అన్నాను పాప ఆయన చాలా ఓపిక్గా అమ్మాయి ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉందని తెలిసి నెక్స్ట్ డే వచ్చి ఫొటోస్ తీసుకుంటే వితౌట్ మేకప్ ఒక ఫోటో ఉంది ఇంట్లో ఆ ఫోటో పంపించారు అది చూసి ఎవరు సెలెక్ట్ చేయరు అనుకున్నాను ఆ అలా పంపిస్తే వాళ్ళకి నచ్చింది న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంది అనేసి అది చూసి ఫోటో షూట్ చేశారు అనమాట ఏదో అది అలా ఇచ్చేసాను అనమాట అది ఇస్తే తీసుకెళ్లి ఆ చూసి సెలెక్ట్ చేశారు అది అంత ఈజీగా సెలెక్ట్ చేయలేదండి అసలు ఆఫీస్ పిలిపించడం ఫోటో షూట్ చేశారు రామోషా గారు పంపించారు ఆయన చూసి అన్న దాంట్లో ఈ అమ్మాయి బాగుంది బట్ పర్ఫార్మెన్స్ కూడా చూడండి అన్నారు మళ్ళీ వీడియో తీశారు వీడియో తీసాక మళ్ళీ పంపిస్తే అక్కడ చాలా మంది టీం ఉంటారంట ఇక్కడ బేగంపేట లో వాళ్ళని చూసి అమ్మాయి పొట్టిగా ఉంది షార్ట్ గా ఉంది అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఓకే అని అంటే అప్పుడు ఆయన సార్ చెప్పారు హైటైమ్ ఉంది మేనేజ్ చేయండి కెమెరా యాంగిల్స్ మేనేజ్ చేయండి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంది రియలిస్టిక్ గా ఉంది అమ్మాయి ఈ అమ్మాయి క్యారెక్టర్ సూట్ అవుతుందని ఆయన ఓటేస్తే నేను వచ్చాను ఇండస్ట్రీ అలా వచ్చాను సో శార్దగా సినిమా వెళ్ళడం ఇది రావడం అలా జరిగింది లక్ అంతేనండి ఈ విషయంలో మాత్రం లక్ అంతే అంటే నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇంత యాక్టింగ్ నేర్పించి ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు మౌన పోరాటం సినిమా చేస్తారంటే ఒక షార్ట్లో అయిపోదు కదా ఒక పది టేక్లో అవుతుంది నైట్ వన్ ఓ క్లాక్ ఒక సీన్ ఇస్తారు జైల్లో సీన్ అయితే నైట్ వన్ ఓ క్లాక్ ఇచ్చారు అప్పుడు చేయాల్సి వచ్చింది అది జైల్లో సీన్ నా ఫేవరెట్ సీన్ అది ఎస్పిపి గారు కూడా సీన్ చూసి చాలా బాగా చేసావు అని నన్ను ఆర్ఆర్ చేస్తున్నప్పుడు నన్ను పిలిపించారు రికార్డింగ్ థియేటర్కి అమ్మాయిని ఒకసారి అమ్మాయిని చెప్పండి అని వచ్చి చూసి నిజంగా ఈ సీన్ చూసి చెప్పొచ్చు నువ్వు మంచి ఆర్టిస్ట్ పని చెప్పారు అనమాట అది కూడా కోపంతో చేశాను నైట్ వన్ ఓ క్లాక్ జైలు అన్నం తీసుకొచ్చి ఇచ్చారు ఇచ్చి నువ్వు అలా తినాలి అని చెప్పారు డైరెక్ట్ గారు సార్ కరీస్ లేదా అని అడిగాను కరీస్ అంతా తింటావా కష్టాలా ఉన్నావు గా ఉన్నావు ఇంత మోసం చేశాడు మీ హస్బెండ్ క్యారెక్టర్ అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అని తిట్టారు తిడుతున్నారు ఆ కోపం చేస్తాను సార్ అయితే జైలు అని అడిగారు ఎందుకు జైలు అనేసి ఆ కోపంతో అలా తిన్నాను ఎమోషనల్ గా ఆ సీన్ ఇప్పటికీ హైలైట్ సీన్ నాకు ఇష్టమైన సీన్ అది